ఆ మాజీ మంత్రి వెనక్కి తగ్గారు. ఎప్పటి నుంచో తన హవాని నడిపించుకున్న ఆయన ఇప్పుడు కాస్త సైలెంట్ అయ్యారు. అల్లుడి కాలేజీలు తొలగించడంతో మరింత రగిలిపోతున్నారు. సరే, ఇక్కడ వరకు బానే ఉంది. ఇంతకీ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి తప్పుకోవడానికి కారణమేంటి? అప్పట్లో తొడగొట్టిన మాజీ మంత్రి ఇప్పుడెందుకు జంకారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మల్లారెడ్డి పూలమ్మినా పాలమ్మినా కష్టపడ్డా అనే డైలాగులు కొట్టి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు మల్లారెడ్డి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో కాకాకి కష్టకాలం వచ్చింది. అప్పటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో మల్లారెడ్డికి పెయిన్ తెలియలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో మల్లారెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. తాను పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి, అనంతరం మల్లారెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తాను తన కుమారుడు భద్రారెడ్డి కాంగ్రెస్ లో చేరతారు అనే రూమర్స్ కు చెక్ పెట్టారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి స్పష్టం చేశారు. తన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల భవనాల కూల్చివేత అంశంపై వేం నరేందర్ రెడ్డిని కలిశానని మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు సిద్ధంగా ఉన్నారని మల్లారెడ్డి గత నెలలో ప్రకటించారు. అయితే తనకు పోటీ చేసే ఆలోచన లేదని భద్రారెడ్డి పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. లోక్సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకుంటుంటే మరోవైపు కొత్త వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇక తాజాగా మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల బరి నుంచి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుటుంబం తప్పుకున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల భవనాలను అక్రమ నిర్మాణాలంటూ ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టింది. ఇక దీంతో మల్కాజ్గిరిలో రాజకీయాలపై ప్రభావం పడింది. వాస్తవానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జరిగింది. పార్లమెంటు పరిధిలో భద్రారెడ్డి పేరిట ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు కూడా వెలిశాయి. కానీ గత 2 రోజుల్లో పరిణామాలు మారిపోయాయి. మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి తదితరులు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి చర్చించారు. కానీ అధికారులు మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో కళాశాల భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. దీనిపై మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మల్లారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్నారని, మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక మరోవైపు మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ కోసం 3 ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ప్రకటించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. కానీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆస్తులపై దాడుల నేపథ్యంలో ఈ సీటు నుంచి తమ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయబోరని మల్లారెడ్డి పేర్కొనడం చర్చనీయాంశమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.